ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్భాగవతము ప్రథమ స్కందంలోని 13వ అధ్యాయం నుంచి 16వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంతకుముందు మనము 15 శ్లోకాల్ని చూసేసాము. సో 15 శ్లోకాల్లో కూడా జరిగినటువంటిది ఏమిటి అని అంటే, విదురుడు తీర్థయాత్రలన్నీ ముగించుకొని హస్తినాపురానికి వచ్చినప్పుడు హస్తినాపుర వాసులందరూ పాండవులతో సహా ఆయన ఘనంగా స్వాగతించి ఆయనకి ఏర్పాట్లన్నీ చేసి విరామం తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఆ తర్వాత విదురుడు కూర్చున్నప్పుడు ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నారు. అయితే విదురుడు హస్తినాపురానికి రావడానికంటే ముందే ఆయన కావాల్సినటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా మైత్రేయుడి నుంచి పొందడము అనేటువంటిది జరిగింది. ఆయన తీర్థస్థానాలకి వెళ్ళినప్పుడు అప్పుడు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ధర్మరాజు ఏమని అడిగారు, మీరు తీర్థస్థానాలకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీ జీవనోపాధిని చూసుకోగలిగారు, ఎలా మీరు తీర్థస్థానాలన్నింటినీ కూడా తిరిగారు అని అడగడం జరిగింది. అలానే తీర్థస్థానానికి వెళ్తే ద్వారకు కూడా వెళ్ళి ఉండొచ్చు, ద్వారకలో ఉన్నటువంటి యదువంశీయులందరూ ఎలా ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇంకొక ప్రశ్న అడగడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇలా ప్రశ్న అడిగినప్పుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు, కానీ యదువంశీయుల గురించి మాత్రం చెప్పలేదు, యదువంశీయుల యొక్క నాశనం గురించి మాత్రం చెప్పలేదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానానికి సంబంధించినటువంటి వార్త మాత్రం చెప్పలేదు. ఎందుకు అంటే ఈ వార్త పాండవులందరినీ కూడా బాధని కలిగించేటువంటి విషయం, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ని అలా సడన్ గా చెప్పేయకూడదు, పైగా ఇలాంటి వార్తలు చెప్పకపోయినా కానీ ఏదో ఒక రోజు తెలుస్తాయి, కాబట్టి దాని గురించి ఒక ఫ్లాష్ న్యూస్ లాగానో బ్రేకింగ్ న్యూస్ లాగానో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ వార్త అయితే ఇతరులకి సంతోషాన్ని కలిగిస్తుందో ఆ వార్తను మాత్రమే మాట్లాడాలి, కానీ ఏ వార్త అయితే ఇతరులకి బాధను కలిగిస్తుందో, దుఃఖాన్ని కలుగజేస్తుందో అలాంటి వార్తలు మాట్లాడకుండా ఉండడమే నయం. ఇది వైదిక సంస్కృతి. అందుకనే మన పెద్దలు కూడా మనకి దుర్వార్తలను వెంటనే చెప్పరు, ఏదైనా విషయం ఉంటే ఇంటికి రా మాట్లాడదామని అంటారు, లేదంటే ఎవరైనా చావు కబురు తెలిస్తే వాళ్ళని చూడడానికి వెళ్ళడానికంటే ముందు మనల్ని కూడా తీసుకొని వెళ్తారు, కానీ ఎందుకు వెళ్తున్నాము అని మనకి చెప్పరు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తరువాత ఎలాగో ఇక చూస్తాడు, ఇక ఇప్పుడు చెప్పకపోతే చెప్పకపోయినా కానీ తెలిసిపోతుంది ఇప్పుడు అని అనుకున్నప్పుడు అప్పుడు చెప్తారు, అంటే లాస్ట్ మినిట్లో చెప్తారు, ముందు ముందే అన్ని చెప్పేసారు ఎందుకంటే బాధను కలిగిస్తుంది అని. సో ఇలాంటి ఒక వైదిక సంస్కృతి ప్రకారంగానే విదురుడు కూడా అన్నీ చెప్పారు, కానీ ఈ ఒక్క వార్తను మాత్రం చెప్పలేదు. ఇక విదురుడు యొక్క పూర్వజన్మ గురించి, శూద్రుడుగా ఎలా జన్మించారు అనేటువంటి విషయం గురించి కూడా ఒక శ్లోకంలో మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది 15వ శ్లోకంలో. ఓకే, యాక్చువల్గా విదురుడు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం కూడా మనము చర్చిస్తూ ఉన్నాము. విదురుడు ఎందుకు వచ్చారు అని అంటే, దుర్యోధనుడు ఉన్నప్పుడు రాజ్యభోగాలను అనుభవించలేకపోయాడు, దుర్యోధనుడు ఉన్నప్పుడు రాజ్యంలో ఆయనకి స్వతంత్రత లేకపోయింది, ఆయన మాట ఎవరు వినేవాళ్ళు కాదు, విదురు నీతి గొప్పదైనా సరే అందరూ వింటారు కానీ దుర్యోధనుడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు మాత్రమే వినేవాళ్ళు కాదు, అందుకు విసుగు చెంది ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మరాజు పాలన నడుస్తుంది కాబట్టి తిరిగి భౌతిక సుఖాలని రాజభోగాలని అనుభవించడం కోసం తిరిగి రాలేదు. తను మైత్రేయుడి ద్వారా విన్నటువంటి శ్రీమద్ భాగవతం 2 స్కందాల్లో కూడా అనేక మంది స్వయంభువ మనువు నుంచి మొదలుకొని రచయితసులు, రుదమహారాజు, లేకపోతే ఇంకా ఉత్తానపాదుడు, ధ్రువుడు, కర్దమముని, వీళ్ళందరి యొక్క కథలు కూడా విన్నాడు. గొప్ప గొప్ప సోల్స్ వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక సాధన కోసం చివరి అంకంలో వైరాగ్యాన్ని ప్రదర్శించే తమకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని, రాజ్యాలని అన్నీ వదిలిపెట్టి చివరికి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతి కోసం వాళ్ళు వానప్రస్థం తీసుకొని ఆధ్యాత్మిక సాధన చేసి భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది విదురుడు
మైత్రేయుడి ద్వారా విన్నటువంటి ప్రతి యొక్క విషయంలోనూ మూలం. ఇదంతా విన్నటువంటి విదురుడికి ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? ధృతరాష్ట్రుడు ఇంకా పాండవుల చెంతనే ఉన్నాడు, తనకు మాత్రం ఇంకా వైరాగ్యం రాలేదు. అసలు ఒక జీవితం యొక్క పర్పసే చివరి అంకంలో వైరాగ్యం తెచ్చుకోవడం. అలాంటి వైరాగ్యం చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి ముసలితనాన్ని పొందినటువంటి ధృతరాష్ట్రుడికి ఇంతవరకు రాలేదా? వెళ్ళి చూడాలి ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు. ఇంకా భౌతిక సుఖాలలోనే, ఇంకా రాజభోగాలనే అనుభవిస్తూ ఉండిపోయాడా? ఇలాంటి వాడికి ఆధ్యాత్మిక బోధన చేసి తన నిజస్థితి ఏంటో తనకి తెలియచేయాలి అని అనుకున్నారు విదురుడు. అందుకోసము విదురుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఇది మనము ఇంతవరకు కూడా చెప్పుకున్నటువంటి విషయం. ఈ రోజు మనం 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. చదవాలనుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసుకోండి. మాతాజీ, యుధిష్ఠిరు లబ్ధ రాజ్యో దృష్ట్వా పౌత్రం కులందరం. యుధిష్ఠిరు లబ్ధ రాజ్యో దృష్ట్యా పౌత్రం కులందరం. భ్రాతృభిర్లోక పాలాభై ముముదే పరయా శ్రియా. భ్రాతృభిర్లోక పాలాభై ముముదే పరయా శ్రియా. హరే కృష్ణ ప్రభుజీ, రాజ్యమును పొంది మరియు కులవర్ణుడైన ఒక పౌత్రుని పడిసి జనులను పాలించడంలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతంగా రాజ్యం అనేది అసాధారణ వైభవం అనుభవించను. ఇప్పటి వరకు కూడా ధర్మరాజు యొక్క లైఫ్ లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మొత్తం మీద ధర్మరాజు లైఫ్ ఇప్పుడు సెటిల్ అయిపోయింది. వీరుడు కూడా వచ్చేసారు. వీరుడు వచ్చేసిన తర్వాత కూడా చూస్తే కొంతకాలం గడిచిపోయింది. ఇక ధర్మరాజు యొక్క పాలన చాలా గొప్పగా ఉంది. తనకు మనముడు పుట్టాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి కల్లోల పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సమసిపోయాయి. చాలా ఆనందకరంగా చాలా గొప్పగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అంటే ఇక సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు విదురుడు తను వచ్చిన పని చేయడం మొదలు పెట్టాలి. అంటే వచ్చిన కొత్తలో విదురుడి మీదనే ఫోకస్ ఉంటుంది. అందరికీ విదురుడిని వదిలిపెట్టరు. విదురుడు చుట్టూనే తిరుగుతూ ఉంటారు, విదురుడితోనే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి ధర్మరాజు తిరిగి తన రాజ్యపాలనా కార్యక్రమాలలో చక్కగా పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక విదురుడు తన వచ్చినటువంటి పనిని మొదలు పెట్టడం అనేటువంటిది మొదలు పెట్టారు. ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంకా ఇప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడటం మొదలు పెడతారు. మాట్లాడటానికంటే ముందు శృతగోస్వామి శౌనకాదృశులకి ఒక గృహస్థ జీవనం గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది విన్న తర్వాత ఇంకా విదురుడు ధృతరాష్ట్రుడితో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఉషశ్రీ మాతాజీ. ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయాం. ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా. అత్యక్తామద విజ్ఞాతః కాలః పరమ దుస్తరః. అత్యక్రామద విజ్ఞాతః కాలః పరమ దుస్తరః. ప్రభుపాదుల వారి భావము, గృహ కలాపమునందు గృహకలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావన ఎందే సదా నిమగ్నులయ్యుండు గృహాసక్తుల జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కాలం యొక్క గొప్ప కర్మ గురించి ఇక్కడ సుతగోస్వామి చెప్తున్నారు. గృహ కలాపాల ఎందే విపరీతంగా ఆసక్తి కలవారైనటువంటి మనందరం కూడా అదే కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటాము. కానీ మనకి కాలం అనేటువంటిది కబళించి వేస్తుంది అనేటువంటి విషయం మాత్రం మనకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటాము. అంటే ఒక గృహస్థుడుగా భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కృష్ణ చైతన్యంలో గృహస్థ జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళని కాలం ఏమీ చేయలేదు. కాలం యొక్క ప్రభావం భక్తుల మీద ఉండదు. ఇక్కడ గృహస్థుడైనటువంటి వ్యక్తి భౌతికంగా నియుక్తుడైనటువంటి వ్యక్తి, అంటే తను ముస్లిమాడైపోయినా కానీ గృహస్థుడుగా తన యొక్క భార్యని, తన యొక్క పిల్లలని, తన యొక్క మనవళ్ళని, మనవరాళ్ళని చూసుకొని సంతోషిస్తూ, ఇంకా నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను అనేటువంటి విషయం మీద కూడా ఒక అవగాహన లేకుండా, కాలం అనేటువంటిది కబళించి వేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఉంటారు. కొంతమంది అయితే
నాకు నా ముదిమనవడు నేను నడవడానికి కావాల్సినటువంటి కర్రను కొనిపిస్తాడు అని, ఆయన కర్రను కొనిపించాలని కోరుకుంటున్నాను అని అంటారు. అంటే ఆయన ముదిమనవడు పుట్టి ఆయన పెద్దోడయ్యి ఆయన ఒక కర్ర కొని ఇచ్చేంత వయసు వచ్చేంత వరకు ఈయన బ్రతకాలని కోరుకుంటున్నారు. ఇది అంటే కాలంలో ఏది ఉండదు లేదు అని అంటే భౌతికంగా పూర్తిగా సెటిల్ అయినటువంటి తన మనవళ్ళని మనవరాళ్ళని చూడాలి అని కోరుకోవడం లేదు అని అంటే చావడానికంటే ముందు నేను ఇంత కూడబెట్టాలి, ఇంత ఆస్తిని పొందాలి, ఇన్ని అంతస్తుల మేడ కట్టాలి, ఇది నా లక్ష్యం, ఇంకా నేను చేయాల్సిన పని ఉంది. ఒకవేళ రోగంతో మనం హాస్పిటల్లో పడ్డా కానీ డాక్టర్ని నీకు 10 లక్షలు కావాలంటే 10 లక్షలు తీసుకో, 50 లక్షలు కావాలంటే 50 లక్షలు తీసుకో, కానీ నన్ను మాత్రం బ్రతికించు, బ్రతికిస్తే నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, ఇంకా నేను నా పిల్లల కోసం ఇది చేయాలి, నా మనవాళ్ళ కోసం ఇది చేయాలి, నా మనవరాళ్ళ కోసం ఇది చేయాలి, ఇంకా నాకు ఇన్న. ఇది ఒక గృహస్థుడైనటువంటి పూర్తిగా భౌతిక కార్యకలాపాల్లో నియుక్తమైనటువంటి ఒక గృహస్థుడికి సంబంధించినటువంటి జీవితము ఇలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మర్చిపోయిన విషయం ఏమిటి అని అంటే కాలం, కాలం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, కాలంలో మనం సంపాదించిందంతా కూడా ఏమైపోతుంది అనేటువంటిది మనము మనం దాని గురించి ఒక అంచనాకు కూడా రాలేము. మనం ఇంతకు ముందు కూడా ఒక కథ చెప్పుకున్నట్టు గుర్తుంది, కైలాష్, కైలాష్ కథ తెలుసా అండి అందరికీ, కైలాష్ కి సంబంధించిన కథ తెలుసు ప్రభుజీ? ఓకే. కైలాష్ అనేటువంటి ఆయన చాలా ఆస్తిపరుడు, ఆయనకి చాలా మంచి కుటుంబం ఉంది, తనకి భార్య మీద పిల్లల మీద ఎంతో ప్రేమ అభిమానం, తను వాళ్ళని వదిలి ఒక క్షణం కూడా ఉండలేడు, మరణించేంత వరకు వాళ్ళ మీద అటాచ్మెంట్తోనే ఉన్నాడు, వైరాగ్యం అనేటువంటిది రాలేదు. తను మరణించేటప్పుడు కూడా తన పిల్లలు ఎలా ఉంటారు, తన పిల్లలకి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ చేయడము, అలానే మరణించాడు. ఆ మరణించినటువంటి వ్యక్తి ఆ ఇంట్లోనే కుక్కగా పుట్టాడు. అక్కడికి నారదుడు కైలాష్కి చెప్పారు, వచ్చి నువ్వు చాలా భౌతికంగా అటాచ్ అయిపోయి ఉన్నావు, ఇలా అటాచ్ అయిపోయి ఉండడం అనేటువంటిది మంచిది కాదు, నీకు నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాను, దాంతో నీకు కొంత వైరాగ్యం అనేటువంటిది వస్తుంది, అలా వైరాగ్యం రావడం వల్ల నిన్ను ఉద్ధరించుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్పినా కానీ వినలేదు. సరే, తను అలానే భౌతికంగా అటాచ్ అయిపోయినటువంటి వ్యక్తి అదే ఇంట్లో తన పిల్లలు, తన భార్య, తన కూతుర్లు అందరూ అనుభవిస్తూ ఉన్నారు ఈయన సంపాదించినటువంటి సామ్రాజ్యాన్ని, కానీ దాని మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ వల్ల, దాన్ని రక్షించాలి అనేటువంటి భావనలో లేదు అని అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కాపలా కాయడం కోసం, ఆయన ఆస్తికి కాపలా కాయడం కోసం మరుసటి జన్మలో ఆయన కుక్కలా పుట్టడం అనేటువంటిది జరిగింది. కుక్కలా పుట్టినప్పుడు కూడా ఇప్పటికైనా నువ్వు తెలుసుకో అని నారదుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, నువ్వు కుక్కలాగా నీ ఇంటి ముందే కూర్చొని ఉన్నావు, వాళ్ళు నిన్ను కనీసంగా నువ్వు వాళ్ళ తండ్రివి అని మాత్రం కూడా గుర్తించలేకపోతున్నారు అని అంటే, పర్వాలేదు, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నేను అందరి వాళ్ళందరికీ కాపలా కాస్తాను అని అలానే అటాచ్మెంట్ తోటి అలానే మళ్ళీ కుక్క శరీరాన్ని కూడా వదిలేశాడు. కుక్క శరీరాన్ని వదిలేసినటువంటి కైలాష్ మళ్ళీ పాము శరీరంలోకి వచ్చేశాడు. పాము శరీరంలోకి వచ్చినప్పుడు కూడా నారదుడు, నీవు మనిషి శరీరంలో ఉన్నప్పుడు జ్ఞానబోధ చెయ్యాలి అని అనుకున్నాను, నువ్వు వినలేదు, కుక్క శరీరంలో ఉన్నప్పుడు కూడా జ్ఞానబోధ చెయ్యాలి అని అనుకున్నాను, నువ్వు వినలేదు, ఇప్పుడు మనిషి శరీరంలో పుట్టావు, సారీ పాము శరీరంలో పుట్టావు, ఇప్పుడైనా సరే నీకు నేను జ్ఞానబోధ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వింటావా అంటే, అప్పటికి కూడా ఆయనకి ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేటువంటిది పోలేదు. సో ఈ భౌతికమైనటువంటి అటాచ్మెంట్ అనేది ఒక లెవెల్ వరకే ఉండాలి, కనీసంగా వృద్ధాప్యం వచ్చే సమయం వరకు మనలో వైరాగ్యం అనేటువంటిది రావాలి, ఈ భౌతిక బంధాల నుంచి బయటికి రావాలి. అలా రాకపోతే ధృతరాష్ట్రుడు చూడండి, తనకి అంతా కోల్పోయాడు, అయినా సరే ఇంకా రాజ్యసుఖాలను అనుభవిస్తూ ధర్మరాజు పంచన పడి ఇంకా అక్కడే సుఖంగా ఉన్నాడు. సో ఇలాంటి ఒక భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి సూచన చేస్తున్నారు ఇక్కడ సూత గోస్వామి. ఇలా కాలం కబళించి వేస్తుంది, ఈ కాలంలో అందరం కూడా నశించబోతున్నాము అనేటువంటి విషయం కూడా, మనం సాధించినటువంటి భౌతికమైనటువంటి ఆస్తులైతేయే, పదవులైతేయే, ప్రతిష్ట అయితేయే, అన్నీ పోతాయి, ఇంకా ఈ శరీరం కూడా పోతుంది, అలాంటి మనకి ఎందుకు ఈ అటాచ్మెంట్స్? ఇవన్నీ కూడా భగవంతుడు చేస్తున్నటువంటి ఒక ఆటలో
బంధాలు అనేటువంటివి కలుస్తున్నాయి, బంధాలు అనేటువంటివి విడిపోతూ ఉన్నాయి. అంతే తప్ప ఏ బంధము కూడా శాశ్వతం కాదు. ఏ బంధము కూడా మన శరీరాన్ని వదిలేసిన తర్వాత మనతో పాటు వచ్చేటువంటి ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఈ బంధం ఉంటుంది. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి బంధాలని బాధ్యతగా స్వీకరించి భగవంతుడి యొక్క బిడ్డలు అనేటువంటి భావనలో కనుక మనం వాళ్ళకి సేవ చేస్తే, మన పిల్లలు కృష్ణుడి ప్రసాదం, మన భర్త కృష్ణుడి యొక్క బిడ్డ అనేటువంటి భావనలో గనక మనం గృహస్థ జీవనాన్ని గనక గడిపితే, అప్పుడు మనం నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలో మన కర్మలు చేసినట్లు అవుతుంది. అలాంటి వ్యక్తి ఇలా కాలంలో పతనం చెందరు. కానీ అలా కాకుండా పుట్టిన వాళ్ళు నా వాళ్లే, నా భర్త నా వాడే, నేనే ఈ కుటుంబం మొత్తాన్ని కూడా చక్కగా చూసుకోవాలి, నా వలనే కుటుంబం నడుస్తుంది, నేనే ఈ కుటుంబాన్ని కాపాడాలి అనేటువంటి భావనలో మన యొక్క గృహస్థ జీవనము అనేటువంటిది ఉంటే పతనం చెందేటువంటి జీవనం మాత్రమే అవుతుంది. మనకిచ్చినటువంటి ప్రతి బంధం కూడా కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి బంధంగా మనం భావించి కృష్ణ సేవగా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళందరినీ వైష్ణవ సేవగా చేస్తామంటే కృష్ణుడి యొక్క పిల్లలు, కృష్ణుడి యొక్క భక్తులు, కృష్ణుడి యొక్క కృష్ణుడి సంబంధంలోనే చూడాలి మనం ఎవరిని చూసినా కానీ. అప్పుడు మనం చేస్తున్నటువంటి సేవ మనం వైష్ణవ సేవ అవుతుంది. అలా వైష్ణవ సేవ చేసినటువంటి మనకి ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది. ఇలా మళ్ళీ తిరిగి కుక్కల పాముల అదే ఇంట్లో పుట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదో స్కైస్కేపర్ బిల్డింగ్స్, 14 అంతస్తుల బిల్డింగ్, 20 అంతస్తుల బిల్డింగ్ చూసి ఈ బిల్డింగ్ లో నాకు ఒక ఫ్లాట్ ఉండాలి అని ఆశ్చర్యం, అటాచ్మెంట్ పెంచుకోవడం. ఒకవేళ ఆ ఇల్లును కొనలేక అలానే మనం శరీరాన్ని వదిలేస్తే ఆ ఇంట్లోనే ఒక కాక్రోచ్ లాగా పుట్టడం. ఇలాంటి ఒక అటాచ్మెంట్ అనేటువంటిది మనల్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్ళిపోతుంది, ఎలా అయినా కానీ మనం పతనం చెందేలా చేస్తుంది. ఇలాంటి ఒక జీవితం అనుభవించేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ కాలం నశింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక కాలం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఇంకా విదురుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. ఇంకా విదురుడు ధృతరాష్ట్రుడి గురించి ఏమంటున్నారు, ఏ విధంగా ధృతరాష్ట్రుల్లో వైరాగ్యాన్ని తీసుకొస్తారు అనేటువంటి విషయం చూద్దాం. 18వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. విదురుస్తభిప్రేత్య ధృతరాష్ట్రమ భాషత. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు జీ దండోత్రణము. విదురంతభిప్రేత్య ధృతరాష్ట్రమ భాషత. విదురస్తభిప్రేత్య ధృతరాష్ట్రమ భాషత. రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతం. రాజన్ గర్గమతమిత్యాం శీఘ్రం వస్యేదం భయమాగతం. హరే కృష్ణ ప్రభువాదుల ప్రభావము. మహాత్మునైన విదురుడు దీని అంతటిని ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రంతో ఇట్లు పలికెను, ఓ రాజా, ఏమాత్రమును ఆలస్యం చేయక శీఘ్రమేచట నుండి నిష్క్రింపము. భయం ఏ రీతిగా నిన్ను ఆవరించినా ఒక్క మారు దాంచుము. హరే కృష్ణ. ఓకే, భయము ఆవరించి ఉంది నిన్ను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు విదురుడు ధృతరాష్ట్రుడి. ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఇక్కడ విదురుడు రాజా అని అంటున్నారు. ఎవరు రాజు అసలు? ధృతరాష్ట్రుడు రాజా ఇప్పుడు కాదు. ధృతరాష్ట్రుడు రాజు కాదు, రాజు ధర్మరాజు. మరి ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి రాజా అని ఎందుకు సంబోధిస్తున్నారు అని అంటే వెటకారంగా అంటున్నారు. విదురుడు ధృతరాష్ట్రుడితోటి వెటకారంగా అంటున్నారు, నిన్ను భయం ఆవరించి ఉంది. దీనికి అంతటిని విదురుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికిన, ఓ రాజా, ఏమాత్రమో ఆలస్యం చేయక శీఘ్రమే ఇచ్చట నుండి నిష్క్రమింపు. భయం ఏ రీతిగా నిన్ను ఆవరించిందో ఒక్క మారుగాంచుమో అని అంటున్నారు. యాక్చువల్గా చూస్తే ఎందుకు రాజా అని అన్నారు అని అంటే, యాక్చువల్గా ఒక రాజు అయినటువంటి వ్యక్తి తన రాజ్యంలో ఉన్నటువంటి సమస్త ప్రజలని ఒకే దృష్టిలో చూడాలి, అందరూ తన పిల్లలుగా భావించాలి. రాజ్య ప్రజలు అనంటే ఒక్క మనుషులు మాత్రమే రారు, రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, రాజ్యంలో ఉన్నటువంటి చెట్లు చామలు, అన్ని రకాల జీవులు కూడా రాజ్య ప్రజలుగానే భావించబడతారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా కాపాడటం, అందరినీ కూడా తన బిడ్డల్లా చూసుకోవడము అనేటువంటిది రాజు యొక్క బాధ్యత. అలాంటి రాజు పదవిలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? పాండవుల్నే తన పుత్రుల్లా చూసుకోలేకుండా పోయాడు, పాండవుల్నే పరాయి వాళ్ళుగా చేశాడు, పాండవులకి చెందాల్సినటువంటి హస్తినాపుర సామ్రాజ్యాన్ని తన పుత్రుడైనటువంటి ధృతరాష్ట్రుడు 100 మంది పుత్రులకి చెందాలి అని కోరుకున్నాడు. అందుకనే పాండవుల్ని పరాయి వాళ్ళుగా చేసి
తన పుత్రులు, ధృతరాష్ట్రుడి పుత్రులైనటువంటి దుర్యోధనుడు మరియు ఇతర 100 మంది పిల్లలు కూడా పాండవుల మీద శత్రుత్వాన్ని పెంచుకుని పాండవులతోటే యుద్ధానికి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. దీని అంతటికీ కారణం ఎవరు? తన పిల్లలు కోరుకున్నటువంటి దాన్ని ఖండించలేదు ధృతరాష్ట్రుడు. తన పిల్లలు కోరుకున్నటువంటి దానికి ఈయన ప్రోత్సహించారు. అందుకనే పిల్లలకి పాండవుల మీద అసూయా స్వభావం అనేటువంటిది పెరగడానికి కారణమైంది. అంటే ఒక రాజుగా తన ప్రజలందరినీ క్షేమంగా చూడాల్సినటువంటి అతను, ప్రజలందరినీ సమంగా చూడాల్సినటువంటి అతను తన పిల్లలైనటువంటి ఇంకా పాండురాజు పిల్లలకి తండ్రి లేడు, పాండవులకి తండ్రి లేడు. తండ్రి లేనటువంటి పాండవులకి ధృతరాష్ట్రుడే తండ్రి, కానీ తను తండ్రిలాగా చూడలేదు అని వెటకార భావంతో ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుణ్ణి రాజా అని అంటున్నారు. పైగా ఇక్కడ నీకు ఇంకా భయం దాపురించి ఉంది, ఆ భయం గురించి చూడు. ఎందుకు, ఏం భయము అనేటువంటిది ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కుతశ్చిత్ కిచిత్ ప్రభో. తయేష భగవాన్ కాలః సర్వేషాం నః సమాగతః. తయేష భగవాన్ కాలః సర్వేషాం నః సమాగతః. ఈ భయంకర పరిస్థితి భౌతిక జగములో ఎవరి చేతను నివారింపబడజాలదు. ఓ ప్రభు, భగవానుడే మరల మనల నందరిని కాలరూపమున సమీపించి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. మృత్యువు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి వచ్చి తీరాలి. ఈ విషయము ధృతరాష్ట్రుడి కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. బహుశా మనందరికీ మృత్యువు ఒకటి వస్తుంది. మృత్యువు రూపంలో మనం అందరం కూడా ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అది తప్పనిసరి అయినటువంటిది. ఈరోజు కాకపోతే రేపైనా సరే మనం మనందరికీ కూడా మృత్యు వచ్చి తీరాల్సిందే అనేటువంటి విషయం మనం తెలుసుకోకపోవడము అనేటువంటిది కొంతవరకు ఓకే. ఎందుకంటే మన కళ్ళ ముందు అన్ని మరణాలు జరగలేదు. ఒకవేళ జరిగినా దాని అంతా మనం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ధృతరాష్ట్రుడికి చూడండి, ధృతరాష్ట్రుడు ఇప్పుడు ముసలివాడైపోయాడు. ధృతరాష్ట్రుడి యొక్క పూర్వజులు, తనకంటే ముందు తరాల వాళ్ళు ఎవరూ బ్రతికిలేరు. పాండురాజు, తన సోదరుడైనటువంటి పాండురాజు తన ముందే చనిపోయాడు. భీష్ముడు చనిపోయాడు. ద్రోణాచార్యుడు చనిపోయాడు. ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్ర వీరుడు చనిపోయాడు. ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని తరాల వాళ్ళు ఆయన ముందే చనిపోయారు. సరే, ఆయనకంటే పెద్దవాళ్ళు చనిపోయారు కాబట్టి ఆయనకి రియలైజేషన్ రాలేదనుకున్నాం. కానీ తన తర్వాత తరం కూడా నశించిపోయింది. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులందరూ కూడా చనిపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే ధృతరాష్ట్రుడి కంటే ఎక్కువగా చావు గురించి అర్థం చేసుకోవడం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ముందే, కళ్ళ ముందే అందరూ చనిపోయారు. తన పూర్వజులు చనిపోయారు, తన తర్వాత తరం వాళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి మృత్యువు అనేటువంటిది కాల రూపంలో మనందరినీ కబళించి వేస్తుంది అనేటువంటి విషయం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ధృతరాష్ట్రుడు కాల రూపంలో సమీపించి ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు విదురుడు గుర్తు చేస్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇంకా నీకు అర్థం కాలేదా? అందరూ చచ్చినా కానీ ఇంకా నువ్వు మాత్రం బ్రతికే ఉంటాను అని అనుకుంటున్నావా? ఇంకా నేను సుఖంగా అనుభవించాలి అని కోరుకుంటున్నావా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడుతున్నారు. ఇంకా 20వ శ్లోకం గౌరీ మాతాజీ. ఏన చైవాభిపన్నోయం ప్రాణై ప్రియత మైరపి. ఏన చైవాభిపన్నోయం ప్రాణై ప్రియత మైరపి. జనసద్యో వియుజ్యేత కిముతాన్ కిముతాన్యైధనాదిభిః. జనసద్యో వియుజ్యేత కిముతాన్యైధనాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. మహత్తరమైన కాల ప్రభావమునకు లోనుగనవాడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలెనన్నచు ఇక ధనము గౌరవము సంతానము క్షేత్రము గృహాది ఇతర విషయములను కూర్చి వేరుగా తెలుపున అవసరం ఏమున్నది? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కానీ ఈ ప్రణాళికలన్నీ కూడా భగవంతుడు ఒక్క చిటికేస్తే అన్ని అయిపోతాయి.
మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఎంతో గొప్పగా ఉండాలి అని కోరుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యం వచ్చేస్తే ఏమవుతుంది? అన్నీ కూడా నాశనం అయిపోతాయి. చివరికి మనము ఎంతో గొప్పగా చూసుకునేటువంటి మన శరీరమే మిగలటం లేదు. అలాంటి మనకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి భౌతిక వైభవాలు ఏమైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ మిగులుతాయి? ఏవి మిగలవు. కాల ప్రభావం లోనవడం వలన మనకి ఇష్టమైనటువంటి, మనకి ప్రియమైనటువంటి మన ప్రాణాన్నే మనం కోల్పోతున్నప్పుడు ఇక మనం సంపాదించినటువంటి ధనం, మనం కోరుకున్నటువంటి గౌరవము, మనం సంతానము, మన మనకున్నటువంటి ఆస్తుపాస్తులు, మనకున్నటువంటి స్థలాలు, ఇళ్ళు, ఇవన్నీ కూడా పోవా, అవి కూడా పోతాయి, ఏవి ఆగవు అని చెప్తున్నారు. నెక్స్ట్ 21 సత్యవతి మాతాజీ. పితృభ్రాతృ సుహృత్పుత్ర హతాస్తే విగతం వయం. పితృభ్రాతృ సుహృత్పుత్ర హతాస్తే విగతం వయం. ఆత్మా చ జరయా గ్రస్తః పరగేహముపాసతే. ఆత్మా చ జరయా గ్రస్తః పరగేహముపాసహే. నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయిరి. నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగం గడిపివేస్తుంది. నీ దేహము జరాగ్రస్తమైనది మరియు నీవు పరగృహమున జీవించుచున్నావు. అరే కృష్ణ, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను అని విదురుడు ధృతరాష్ట్రుని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి గురించి తెలియజేస్తున్నారు. నీకంటూ ఎవరూ మిగలలేరు. నీ పెద్దలందరూ చచ్చిపోయారు, నీ పిల్లలు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి, ముసలితనంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నావు, అది కూడా పరగృహంలో ఉన్నావు, పరుల గృహంలో ఉన్నావు. నీ ఇంట్లో నువ్వు లేవు, వేరే వాళ్ళ ఇంట్లో, వేరే వాళ్ళ పంచన, వేరే వాళ్ళని ఆశ్రయించి నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి నీ కళ్ళ ముందే ఇంతమంది చనిపోయినాక నీకు ఇంకా వైరాగ్యం రాలేదేంటి అనేటువంటిది ఇక్కడ భావన. నెక్స్ట్ 22 సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ. అంధఃపురైవ బధిరో మంద ప్రజ్ఞాశ్చ సాంప్రతం. అంధఃపురైవ బధిరో మంద ప్రజ్ఞాశ్చ సాంప్రతం. విశీర్ణధంతో మందాగ్నిః సరాగః కఫముద్భవన్ కఫముద్వహన్. విశీర్ణదంతో మద్నాగ్నిః సరాగః కఫముద్వహన్. ప్రభావము, నీవు పుట్టుకతోనే అంధుడవు. ఈ మధ్య చెమిటివాడవు కూడా అయితివి. జ్ఞాపక శక్తి సన్నగిల్లి బుద్ధి కలత చెందినది. దంతములూడి జీర్ణశక్తి మందగించి గొంతు నుండి కఫము వెలువడుచున్నది. హరే కృష్ణ ప్రభు. చూడండి రెండవ లైన్లో విశీర్ణధంతో మందాగ్నిహి. విశీర్ణధంతో అంటే దంతాలన్నీ ఊడిపోయాయి. మందాగ్నిహి అంటే జీర్ణశక్తి కోల్పోయావు. సరాగహ కఫము ద్వహం అంటే నీ గొంతులో ఉన్నటువంటి కఫం వల్ల నువ్వు దగ్గినప్పుడు రాగాలు వస్తున్నాయి. సరాగహ అంటే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి వృద్ధాప్య దశని ఆయనకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు పుట్టుకతోనే అంధుడివి, కళ్ళు లేవు నీకు, పైగా భౌతికంగా మాత్రమే నీకు అంధత్వం లేదు, ఆధ్యాత్మికంగా కూడా అంధుడివే. అందుకనే నువ్వు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు. ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఇంకా సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. ఇంకా కొంతకాలం నేను బ్రతుకుతాను అని అనుకుంటున్నావు. ఇంకా నాకు చావు రాదు అని అనుకుంటున్నావు. నీకంటే ముందు వాళ్ళు చచ్చారు, నీ తర్వాత వాళ్ళు చచ్చారు, కానీ నీకు మాత్రం చావు రాదు అనేటువంటి భావనలోనే నువ్వు ఉన్నావు. పైగా భౌతికంగా చూస్తే కళ్ళు లేవు, చెవులు వినిపించట్లేదు, కఫం పేరుకుపోయి ఉంది, జీర్ణశక్తి లోపించింది, పళ్ళు ఊడిపోతున్నాయి, అందం పోయింది, ముసలితనం వచ్చింది, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. మనం అందరం కూడా మనం ఎప్పటికీ కూడా యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటాం. అది సహజంగా అందరూ అనుకునేటువంటిది. కానీ ఎంత యవ్వనంగా ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తికైనా సరే జుట్టు తెల్లబడదా? పడుతుంది. పెద్ద అయితే పళ్ళు ఊడవా? ఊడతాయి. చెవులు వినిపించకుండా పోవా? పోతాయి. కళ్ళు కనిపించకుండా పోవా? పోతాయి. మన శరీరం ముడతలు పడుతుంది, కఫం పేరుకుపోతుంది, మాట్లాడలేనటువంటి పరిస్థితికి వస్తాం. మాట్లాడితే రాగాలు వస్తాయి, మాటలు రావు. అలాంటి పరిస్థితికి వచ్చినా కానీ ఇంకా భౌతికంగానే అటాచ్ అయిపోయి, ఇంకా బంధాలు, ఇంకా సుఖాలు అనేటువంటి భావనలో మనం ఉంటే అది పతన జీవనానికి కారణమవుతుంది. అలాంటి వ్యక్తి మళ్ళీ నీచమైనటువంటి జన్మం తీసుకుని తిరిగి ఆ కుటుంబ అటాచ్మెంట్లోనే పడిపోవాల్సి ఉంటుంది. భౌతికంగా బద్ధులవడానికి మాత్రమే
అలాంటి ఒక భావన, అలాంటి పరిస్థితుల్లో కూడా మన భావనలు మారకపోవడం, మనకు వైరాగ్యం రాకపోవడము అనేటువంటిది చాలా నీచమైనటువంటి పరిస్థితి. అయితే ధృతరాష్ట్రుడి ముందు ఇంతమంది చచ్చారు, మరి ఎందుకు రాలేదు? వైరాగ్యంలో అనేక రకాలు ఉన్నాయి. వైరాగ్యంలో ఉన్నటువంటి రకాల్లో మొట్టమొదటిది శ్మశాన వైరాగ్యం. యాక్చువల్గా మన ముందే మన వాళ్ళు చనిపోయారనుకోండి, మన ముందే మనకు ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోయారనుకోండి, మనం అది తట్టుకోలేము. ఎంతో ఆస్తిపాస్తులు ఉండి, ఎంతో గొప్పగా జీవించి, ఎంతో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందే నాశనం అయిపోవడాన్ని చూసి మనం తట్టుకోలేము. అంటే ఈయన సంపాదించినటువంటి భౌతికమైనటువంటి సంపద ఏదైనా సరే ఈయనది కాదా ఇప్పుడు? అంటే ఇదంతా కూడా మిథ్య, ఇదంతా కూడా అనుభవించడానికి కాదు, ఇదంతా కూడా ఒక ఆట అని చెప్పేసి శ్మశానంలో ఆ శవం తగలబడేంత వరకు మనకి అలాంటి ఒక భావనలో ఉంటాం. ఎప్పుడైతే మళ్ళీ మనం శ్మశానం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసి తలస్నానం చేసి మళ్ళీ తినేసి పడుకొని లెగుస్తామో మళ్ళీ శ్మశాన వైరాగ్యం అనేటువంటిది పోతుంది. శ్మశానంలో మనకున్నటువంటి ఆలోచనలన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను శాశ్వతమే, నేను ఇంకా ఏదో సాధించాలి, నేను ఇప్పటి వరకు సాధించింది చాలదు, నేను ఇంకా ఉన్నతున్నవ్వాలి, నేను ఇంకా భౌతికంగా స్థిరపడాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాం. శ్మశానంలో ఉన్నటువంటి వైరాగ్యం అనేటువంటిది శ్మశానంతో అంతమైపోతుంది. శ్మశానం నుంచి ఇంటికి రాగానే నార్మల్ అయిపోతాం. ఇది శ్మశాన వైరాగ్యము అని అంటారు. ఇక రెండవ రకమైనటువంటి వైరాగ్యము మర్కట వైరాగ్యం. మర్కట అంటే కోతి. కోతులు ఎక్కడుంటాయి? కోతులకి ఏమైనా భౌతికంగా సుఖ సౌఖ్యాలు ఉన్నాయా? కోతులకి ఏమన్నా పెద్ద పెద్ద మేడలు ఇళ్ళు ఉన్నాయా? కోతులు ఏమన్నా నాగరిక జీవనాన్ని గడుపుతున్నాయా? కోతులు ఏమన్నా పెద్ద పెద్ద సిటీలలో ఉంటున్నాయా? అవి అడవుల్లో ఉంటున్నాయి. అడవుల్లో ఉంటున్నటువంటి కోతులు ఇంద్రియభోగం చేయట్లేదా? చేస్తున్నాయి. మనుషులకంటే ఎక్కువగా ఇంద్రియభోగం చేస్తున్నాయి. కాబట్టి కోతుల్లో అడవులకి వెళ్ళిపోయి నేనేదో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాను అని అనుకుంటే కుదరదు. కానీ మనలో ఉన్నటువంటి ఇంద్రియ భోగ ప్రవృత్తి అనేటువంటిది పోకపోతే మనకి ఉన్నటువంటి వైరాగ్యం అనేటువంటిది మర్కట వైరాగ్యము అనబడుతుంది. ఇక మూడవ రకమైనటువంటి వైరాగ్యము ఫల్గు వైరాగ్యం. ఫల్గు వైరాగ్యము అని అంటే అంత భౌతికమే, ఏది చూసినా భౌతికమే. ఈ భౌతికమైనటువంటి విషయాలతో మనకు ఎలాంటి సంబంధము లేదు, ఇవన్నీ కూడా వ్యర్థం, ఏనాటికైనా నశించిపోయాయే అనేటువంటి భావనలో మన బాధ్యతలని, మన కర్మలని, మనకు కనిపించేటువంటి ప్రతి భౌతికమైనటువంటి వస్తువుని, విషయాన్ని అన్నిటినీ వదిలేసి వైరాగ్యాన్ని ప్రదర్శించి ఏ అడవులకు వెళ్ళిపోయి కూర్చొని జపం చేయటమో తపస్సు చేయటమో అనేటువంటిది ఫల్గు వైరాగ్యం. ఎందుకంటే మనము భక్తిలో పురోగమించట్లేదు, అంతా భౌతికము అని చెప్పేసి అంతా వదిలేసేయటం, ఇది సన్యాసం. ఇలాంటి ఒక వైరాగ్యం అనేటువంటిది ఫల్గు వైరాగ్యము అని అంటారు. అంటే బయటికి ప్రదర్శిస్తాము మనము వైరాగ్యాన్ని పొందాము, మనము సన్యాసంలో ఉన్నాము అని, కానీ లోపల మాత్రం రూట్స్లో మనకి ఇంకా వైరాగ్యం అనేటువంటిది రాలేదు. మనసులో ఇంకా నేను వదిలేసి వచ్చిన ఆ పలానా షేర్ ఏమైంది, లేదా ఆ పలానా వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, లేకపోతే భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉంది అనేటువంటి ఆలోచనలు లోపల ఉంటాయి, కానీ బయటికి మాత్రం సన్యాస జీవనాన్ని గడుపుతూ ఉంటాం. ఇలాంటిది ఫల్గు వైరాగ్యము అని అంటారు. ఇక నాలుగవ రకమైనటువంటి వైరాగ్యం యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యము అని అంటే ఏదైనా కానీ కృష్ణ సంబంధంలో చూడడం, ఏదైనా సరే కృష్ణుడు కోసం మాత్రమే ఆలోచించడం, కనిపించేటువంటి ప్రతి భౌతికమైనటువంటి విషయాన్ని, వస్తువును కూడా కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచనలో ఉండడం. చూస్తున్నట్టు గృహస్థ జీవనాన్ని గడుపుతున్నా కానీ మన పిల్లల్ని, మన ఇంటి వాళ్ళని అందరినీ కూడా కృష్ణ భక్తులుగా చూడడం, అందరికీ సేవ కృష్ణ సేవగా భావించడం, అప్పుడు మనకు ఉండేటువంటి వైరాగ్యము, మనం ఏ వస్తువు వాడినా చూడడానికి అందరూ భౌతికంగానే కనిపించినట్లు మనం కూడా కనిపించినప్పటికీ మన లోపల భావన మాత్రం కృష్ణ సంబంధంలోనే ఉంటుంది. కృష్ణ సంబంధంలో లేనటువంటి ఏది కూడా మనము దానిని ఎప్పటికీ కూడా స్వీకరించము. అలాంటి ఒక వైరాగ్యాన్ని ప్రదర్శించడము అనేటువంటిది యుక్త వైరాగ్యము అని అంటారు. కాబట్టి మనకి కావాల్సింది యుక్త వైరాగ్యం. మనకి ఫల్గు వైరాగ్యం వద్దు, మర్కట వైరాగ్యం వద్దు, శ్మశాన వైరాగ్యం వద్దు, మనకు కావాల్సింది యుక్త వైరాగ్యం కావాలి. మనం అందరం అందరిలానే ఉండాలి. భౌతికంగా కనిపించినప్పటికీ, భౌతికంగా మనం అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, మనం కూడా అందరిలానే సంపాదిస్తున్నప్పటికీ మన లోపల భావన మాత్రం కృష్ణ సేవ అనేటువంటి మర్చిపోకూడదు. మనం ఎవరిని చూసినా కృష్ణ సంబంధంలోనే చూడగలగాలి, కుటుంబ సభ్యులతో సహా. అప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. మనం చేస్తున్నటువంటి ప్రతి
అని కూడా ఒక సన్యాసి పొందేటువంటి లక్ష్యం కంటే కూడా గొప్ప లక్ష్యాన్ని మనము పొందవచ్చు. యుక్త వైరాగ్యంలో ఉన్నటువంటి వ్యక్తి, యుక్త వైరాగ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అష్టాంగ యోగి పొందేటువంటి లక్ష్యం కంటే కూడా గొప్ప లక్ష్యాన్నే పొందగలుగుతాడు. కాబట్టి మనందరికీ యుక్త వైరాగ్యము అనేటువంటిది కావాలి. నెక్స్ట్ 23వ శ్లోకం. హర్ష, హర్ష గుట్లపల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అహో మహీయసీ జంతోర్జీవితాశాయత భవాన్. అహో మహీయసీ జంతోర్జీవితాశ యథా భవాన్. భీమాపవర్జితం పిండం ఆధత్తే గృహపాలవత్. భీమాపవర్జితం పిండం ఆదేత్తే మాదత్తే గృహపాలవత్. అహో, జీవితమును కొనసాగించుటకై జీవునకు గల ఆశలు ఎంతటి బలవత్తరమైనవి కదా. కనుకనే నీవు పెంపుడు కుక్క వలె జీవించుచు భీముడు వసిగెడు అన్నమును భుజించుచున్నావు. అరే కృష్ణ ప్రభు. ఇంకా వీరుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఇంకా మందలించటంలో కొంచెం తీవ్రతను పెంచేశారు. ఓకే, ఇప్పుడు దాకా మాటలతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు కొంచెం ఘాటైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, జీవితమును కొనసాగించడం కోసం నీకున్నటువంటి ఆశలు ఎంతట బలంగా ఉన్నాయి. నీవు పెంపుడు కుక్కలాగా ఇక్కడ భీముడు ఇస్తున్నటువంటి అన్నాన్ని తింటున్నావు అని. అంటే యాక్చువల్గా చూస్తే భీముడికి విషమన్నం ఇచ్చి చంపాలి అనుకున్నారు వీళ్ళే, ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులే. మరి వీళ్ళ ప్లాన్ అంతా ధృతరాష్ట్రుడికి తెలీదా? తెలుసు, కానీ ఆపలేదు, ప్రోత్సహించారు. అంటే నువ్వు ఎవరికైతే విషమన్నం ఇచ్చి చంపాలి అని అనుకున్నావో ఆయన పెట్టిన ఫుడ్ ఇప్పుడు నువ్వు తింటున్నావు, ఆయన యొక్క పంచనం ఉన్నావు నువ్వు, నీకు ఇంకా బ్రతికి ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి అనేటువంటి కోరిక ఎంత బలంగా ఉంది నీలో అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూస్తే నువ్వు ఈ ఇంట్లో నీకున్నటువంటి సంబంధం ఏమిటి, ఈ ఇంట్లో నీకున్నటువంటి ఉండడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి, ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే ఇంకా నువ్వు వాళ్ళకు ఒక పెంపుడు కుక్కలాగా మాత్రమే ఉన్నావు నువ్వు అని చెప్తున్నారు. నెక్స్ట్ 24 రాధారాణి మాతాజీ. అగ్నిర్నిసృష్టో దప్తశ్చ గరో ధారాశ్చ దూషితాన్. హరే కృష్ణ ప్రభుజీ. అగ్నిర్నిసృష్టో దప్తశ్చ గరో ధారాశ్చ దూషితాః. సుతం క్షేత్రం ధనం యేషాం తద్ధత్తైరసుభిః క్రియాత్. సుతం క్షేత్రం ధనం యేషాం తద్ధత్తైరసుభిః క్రియాత్. ఎవరినైతే నీవు అగ్ని చే మరియు విష ప్రయోగము చే నిహితులను చే యత్నించితివో అట్టి వారి దయాదాక్షముల పైననే జీవించచు హీనమైన జీవితమును గడపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుటే గాక వారి రాజ్యమును సంపత్తులను కూడా హరించితివి. సో ఇంకా నువ్వు ఎలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్నావు, ఎవరింట్లో ఉన్నావో తెలుసా నీకు? నువ్వు వాళ్ళని విషమిచ్చి వాళ్ళని చంపేయాలి అని కోరుకున్నావు, పైగా వాళ్ళ ఉన్నటువంటి ఇంటికే నిప్పు పెట్టి వాళ్ళని చంపాలి అని కోరుకున్నావు. అలాంటి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఆసరాగా, పైగా వాళ్ళ భార్యని నీ కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండిపోయావు. సో వాళ్ళకి అంత పరాభవానికి, అంత దయనీయ స్థితికి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ నువ్వు లాగేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ ఆశ్రయంలోనే నువ్వు ఉన్నావు, వాళ్ళ యొక్క భార్యని, వాళ్ళ యొక్క రాజ్యాన్ని, వాళ్ళ సంపత్తులని అన్ని హరించినటువంటి నువ్వు ఇప్పుడు వాళ్ళతోటే ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆయన యొక్క పరిస్థితిని ఆయన గుర్తు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. అంటే ఎవరైతే శత్రువో ఇప్పటి వరకు, ఆ శత్రువే ఇప్పుడు నీకు మిత్రువు అయిపోయాడు. ఎందుకు? ఎందుకంటే నీ శరీర పోషణ కోసం. నీ శరీర పోషణ కోసం నువ్వు మొన్నటిదాకా శత్రువుగా భావించినటువంటి వ్యక్తిని ఇప్పుడు నువ్వు మిత్రుడిగా భావించి వాళ్ళ పంచనే పడి ఉన్నావు అని చెప్తున్నావు. నెక్స్ట్ 25వ శ్లోకం. సూర్యకుమారి మహర్షి. కస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషో. కస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషో. పరైత్యనిచ్ఛతో జీర్ణో జరయా వాససీవ. పరైత్య నిచ్చతో జీర్ణో జరయా వాససీవ. హరే కృష్ణ ప్రభుజీ.
నీవు మరణించుటకు ఇచ్చగింపుకున్నను మరియు గౌరవ ప్రతిష్టలను పణముగా పెట్టి అయినను జీవింపుకోరినను లోభపూరితమైన నీ దేహము పాత వస్త్రము వలె నిక్కముగా జీర్ణమై నశింపగలదు. ఒక కృపణుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి. తస్యాపి తమ దేహోయం కృపణస్యా జిజీవిషో. కృపణస్య కృపణుడు అంటే లోభి. ఓకే, సో ఎవరు కృపణుడు అంటారు? యాక్చువల్గా భగవద్గీతలో కూడా కృపణ అనేటువంటి పదం మీద మనకు ఒక శ్లోకం వస్తుంది. కార్పణ్య దోషం గురించి అర్జునుడు మాట్లాడతారు. కార్పణ్య దోషము వల్ల నేను హితాహితాలను తెలుసుకోలేకపోతున్నాను, నాకు నువ్వే గురువుగా నాకు ఒక మార్గనిర్దేశం చెయ్యి అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడగడం అనేటువంటిది జరిగింది. అక్కడ కార్పణ్య దోషం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కార్పణ్య దోషము అనేటువంటిది ఒక కృపణుడికి మాత్రమే ఉంటుంది. కృపణుడు అని అంటే ఎవరైతే తనకున్నటువంటి వస్తువులని, తనకున్నటువంటి ధనాన్ని, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని తను అవసరాలకు కూడా ఉపయోగించుకోకుండా దాచుకుంటాడో అలాంటి వాడు కృపణుడు, అంటే లోభి. అయితే ఇంకా మనం హయ్యర్ సెన్స్లో చూడాలి అనంటే యాక్చువల్గా కృపణుడు అనంటే తనకున్నటువంటి బుద్ధిని కూడా ఉపయోగించుకోకపోవడం అనేటువంటిది కృపణత్వం. ఇక్కడ భౌతికమైనటువంటి వస్తువులని, లేదా భౌతికమైనటువంటి ఆస్తులని, భౌతికమైనటువంటి విషయాలని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి లోభత్వం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి లోభత్వమో అలాంటి లోభత్వం గురించి మాట్లాడలేదు, తనకున్నటువంటి బుద్ధిని ఉపయోగించుకోకపోవడం లోభత్వం. యాక్చువల్గా బుద్ధిని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి భక్తుడుగా మారుతాడు, బుద్ధి లేనివాడు భక్తుడు అవడు. ఎందుకంటే తనకి తెలియదు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, దేనికి మనం విలువ ఇవ్వాలి దేనికి విలువ ఇవ్వకూడదు అనేటువంటి విషయం భక్తుడు కానటువంటి వ్యక్తికి తెలియదు. అందుకనే తన బుద్ధిని ఉపయోగించి భగవత్ చింతనలోకి రాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కృపణుడు, ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఇప్పుడు విదురుడు నువ్వు కృపణుడిగా ఉండిపోయావు, నీకు బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది, నీకు జ్ఞానం లేదా అంటే జ్ఞానం ఉంది, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఉన్నదాన్ని ఉపయోగించుకోకపోవడం లోభత్వం, కాబట్టి నువ్వు ఒక లోభివి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఒక వ్యక్తిని పంపిస్తారు, ఆయన పేరేంటండి, ద్వారక నుంచి అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి పంపించి, శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపించి నువ్వు తన యొక్క స్థితి గురించి తనకు తెలియచేయి అని చెప్పేసి అన్నారు. అప్పుడు చెప్పేశారు నువ్వు ఆల్రెడీ నీ పిల్లలందరినీ కోల్పోయావు, నువ్వు ఆల్రెడీ ముసలితనంలోకి వచ్చేసావు, ఇప్పుడు నీకు వైరాగ్యం రావాలి, ఇంకా నువ్వు రాజ్యంలో ఉండడం మంచిది కాదు, ఏ వ్యక్తి అయినా సరే సరే ఈ సమయంలో వైరాగ్యాన్ని ప్రదర్శించాలి, కాబట్టి నువ్వు ఇంకా నువ్వు వైరాగ్యాన్ని ప్రదర్శించేసి నువ్వు ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపో అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ అక్రూరుడి ద్వారా పంపించడం అనేటువంటి జరిగింది మెసేజ్. ఈ మెసేజ్ని విన్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా గొప్పగా చెప్పావు నువ్వు, చాలా మెరుపు లాంటి జ్ఞానాన్ని ఇచ్చావు అని అన్నారు. మెరుపు ఎంతసేపు ఉంటుందండి ఆకాశంలో? ఒక క్షణం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా ఆయనకు ఒక క్షణమే ఉంది. ఓకే, తీసుకున్నప్పుడు జ్ఞానం ఉంది, అయిపోయింది, మెరుపులాగా పోయింది, మెరుపు లాంటి జ్ఞానం మెరుపులానే పోయింది, కానీ ఆయనలో మాత్రం వైరాగ్యం రాలేదు. అంటే అక్రూరుడు చెప్పినా కానీ వైరాగ్యం రాలేదు, శ్రీకృష్ణుడు చెప్పినా కానీ వైరాగ్యం రాలేదు, తన పుత్రులందరినీ కోల్పోయినా వైరాగ్యం రాలేదు, తన పూర్వజులందరినీ కోల్పోయినా వైరాగ్యం రాలేదు. ఇప్పుడు ఎవరూ లేకుండా అనాథల ముసలివాడిలా పళ్ళు ఊడిపోయి చెవులు వినపడకుండా జీర్ణశక్తిని కోల్పోయి కఫం పేరుకుపోయి ఉన్నటువంటి ముసలితనంలో కూడా అతనికి వైరాగ్యం ఇంకా రాలేదు, ఇంతవరకు ఎవరు చెప్పినా వైరాగ్యం రాలేదు. అందుకనే విదురుడు ఇప్పుడు బలవంతంగా తనకి వైరాగ్యాన్ని తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇక్కడ నువ్వు కృపణుడివి, నువ్వు బుద్ధిని ఉపయోగించట్లేదు, నువ్వు బుద్ధితోటి ఆలోచిస్తే మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకుని ఉండేవాడివి. నువ్వు కృపణుడు కాబట్టే నీ బుద్ధి సరిగా నశించిపో బుద్ధి సరిగా లేదు, నశించిపోయింది కాబట్టే పాండవులలో ఉన్నటువంటి గొప్పతనం నీకు కనపడలేదు. పాండవులు చాలా గొప్ప భక్తులు, అలాంటి వాళ్ళ ఎడ నువ్వు అపరాధం చేశావు. పాపాత్ముడైనటువంటి నీ పుత్రుడైనటువంటి దుర్యోధనుడిని మాత్రం వెనకేసుకుని వచ్చావు, కాబట్టి నీ బుద్ధి నిజంగానే నశించిపోయింది, కాబట్టి నువ్వు కృపణుడివి అని ఇక్కడ ఎత్తి చూపుతున్నారు. కృపణుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం తెలియదు అనంటే శరీరం నశించిపోతున్నా కానీ తనకి ఇంకా నేను శాశ్వతము అని అనుకుంటాడు, అంటే భౌతిక భావనలోనే ఇరుక్కుపోయి ఉంటాడు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా
ఈ శరీరము మారుతూ ఉంటుంది. ఈ శరీరం నుంచి వదిలేసిన తర్వాత కూడా ఇంకొక శరీరాన్ని పొందుతాము. వృద్ధాప్యం తర్వాత, రోగగ్రస్తం అయిపోయిన తర్వాత మనము ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మనకి ఇంకొక శరీరం వస్తుంది అనేటువంటి విషయము మనందరికీ తెలుసు. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి ధీరుడు కదా. మనకు అదే కదా చెప్పింది మనకి కృష్ణుడు ధీరుడు ఎవరని చెప్పారు? ధీరస్తత్రణముహ్యతి అని ఎందుకు చెప్పారు? ఎవరైతే ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరం మార్పులకు లోనవుతూ ఉంటుంది, ఈ శరీరంలో ఉన్నప్పుడు మార్పులకు లోనవుతుంది, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మనకి ఇంకొక శరీరం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ధీరులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి నువ్వు కృపణుడివి, నువ్వు ధీరుడు కాదు, కాబట్టి నువ్వు ధీరుడుగా మారాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో మనకి ధీరుడు అవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తున్నారు. 26 మళ్ళీ శ్రీమాత గత స్వార్థమిమం దేహం విరక్తో ముక్త బంధన. గత స్వార్థమిమం దేహం విరక్తో ముక్త బంధన. అవిజ్ఞాత గతిర్జహ్యాత్ సవై ధీరా ఉదాహృతః. అవిజ్ఞాత గతిర్జహ్యాత్ సవై ధీరా ఉదాహృతః. పాంచదే భౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశముకెక్కి సర్వబంధముల నుండి ముక్తుడైన వాడే అద్దానిని తెయించేవాడు ధీరుడనబడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ పాంచ భౌతిక దేహం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో అది నశించిపోక ముందే, నశించే స్థితి రాకముందే, నిరుపయోగమైనప్పుడు, ఇంకా భౌతిక అవసరాలను తీర్చుకోవాలి అని రాజప్రసాదంలోనే ఉండడం కాదు, ఇక్కడి నుంచి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సర్వ బంధాలకి సంబంధించినటువంటి అటాచ్మెంట్ అంతా కూడా పోగొట్టుకొని, అంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి ఆ తరువాత శరీరాన్ని వదిలిపెట్టేటువంటి వ్యక్తి ధీరుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీకు ఆ సమయం వచ్చింది, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, ఇప్పుడు నీ శరీరం నిరుపయోగం అయిపోయింది. అందుకని ఇంతకు ముందు శ్లోకాల్లో ఎందుకు నిరుపయోగం అయిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. తన శరీరంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలియచేశారు. అంటే ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా ఒక నిరుపయోగమైనటువంటి శరీరానికి ఉండేటువంటి లక్షణాలు. భవిష్యత్తులో ఈ శరీరం ఇంకో ఉండదు నీకు. ఈ శరీరం పోయే లోపలనే నీలో వైరాగ్యం రావాలి, నీలో ఉన్నటువంటి అటాచ్మెంట్ అంతా పోవాలి, ఏ భౌతికమైనటువంటి బంధాలు పట్ల నీకు ఆప్యాయత అనురాగము ఉన్నాయో అవన్నీ కోల్పోవాలి. నువ్వు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు నీ శరీరాన్ని వదిలిపెట్టాలి, అప్పుడు నువ్వు ధీరుడివి, అప్పుడు నువ్వు ముక్తిని సాధిస్తావు. అంతే తప్ప నువ్వు ఇలానే ఉంటే నువ్వు నరకానికి వెళ్తావు అని విదురుడు చాలా ఘాటుగా ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నారు. సో మనకి భాష్యంలో మనకి నరోత్తమదాస్ ఠాకూరుల గురించి ప్రభుపాదుల వారు ఉదాహరణగా చెప్తున్నారు. నరోత్తమదాస్ ఠాకూర్లు, ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప భక్తుడైనటువంటి నరోత్తమదాస్ ఠాకూరే తనను తాను ఏమనుకుంటున్నారు అనంటే, నేను నా జన్మను వృధా చేసేసాను, మానవ జన్మను పొంది కూడా భక్తిని చేయలేకపోయాను, శ్రీకృష్ణ భగవానుడికి భక్తిని చేయలేకపోయాను, నిర్లక్ష్యం చేసేసాను నా జన్మని, కాబట్టి నేను ధీరుణ్ణి కాదు. అంటే ఏ వ్యక్తి అయితే శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడుగా మారడో, మానవ జన్మను పొంది కూడా, అలాంటి వ్యక్తి కృపణుడు, అలాంటి వ్యక్తి ధీరుడు కాదు. ధీరుడైనటువంటి వ్యక్తి వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. శాశ్వతం కానటువంటి శరీరం కోసం మన యొక్క కర్మలు ఉండకూడదు. శాశ్వతమైనటువంటి ఆత్మకి సంబంధించినటువంటి శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి బంధం కోసం మన యొక్క కర్మలు ఉండాలి. ఆ కర్మలు, ఆ సాధన, అది ఆధ్యాత్మిక సాధన. ఆ విధంగా మనము శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేయడానికి తాపత్రయం పొందాలి. కానీ ఇంకా భౌతికమైనటువంటి బంధాలను ఇంకా పునరుద్ధరించుకోవడం కోసం తాపత్రయపడడం అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా మనకి ఏ విధంగా అయితే ఒక నదిలో కొట్టుకుపోతున్నటువంటి చెక్కలు కలుస్తూ విడిపోతూ ఉంటాయో, ఆ విధంగా బంధాలన్నీ కూడా కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి మన మార్గంలో. కాబట్టి వీటి కోసం మన నిజమైనటువంటి స్థితిని మనం మర్చిపోకూడదు, నిజమైనటువంటి లక్ష్యాన్ని మనము మర్చిపోకూడదు. అలా చేస్తే కృపణులుగా మిగిలిపోతాం. అందుకనే 25వ శ్లోకంలో విదురుడు నువ్వు కృపణుడిగా ఉండకు అని అన్నారు. 26వ శ్లోకంలో నువ్వు కృపణుడుగా కాకుండా ధీరత్వాన్ని పొందాలి. ధీరత్వాన్ని పొందాలి అనంటే నువ్వు నీ శరీరాన్ని
పూర్తి వైరాగ్యంతో వదిలిపెట్టాలి, అది కూడా అజ్ఞాత ప్రదేశంలో అని చెప్పాడు. నెక్స్ట్ 27వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఒక్క నిమిషం హనుమాన్ ప్రభుజీ చదువుతారా? పరతో నేహ జాత నిర్వేద ఆత్మవాన్. యః స్వకాత్ పరతో వేహ జాత నిర్వేద ఆత్మవాన్. హృది కృత్వా హరిం గేహ ప్రవ్రజేత్ సా నరోత్తమః. హృది కృత్వా హరిం గేహాత్ ప్రవ్రజ గేహాత్ ప్రవ్రజేత్ స నరోత్తమః. హరే కృష్ణ ప్రభుజీ. భావం తనంతట తాను గాని లేదా ఇతరుల ఉపదేశములతో గాని జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాత్వమును మరియు దుఃఖమును అవగతము చేసుకుని గృహమును విడి తన హృదయమునందే నిలిచియున్న పూర్ణ పురుషోత్తముడైన హరి పైననే సంపూర్ణముగా ఆధారపడి మనుషుడు నిక్కమగా నరోత్తముడనబడును. హరే కృష్ణ ప్రభు. కృపణుడు గురించి చెప్పారు, ధీరుడు గురించి చెప్పారు, ఇప్పుడు నరోత్తముడు గురించి చెప్తున్నారు. అంటే కృపణుడు వేరు, ధీరుడు వేరు, నరోత్తముడు వేరు. కృపణుడు అంటే భౌతిక భావనలోనే ఉండిపోయినటువంటి వ్యక్తి, భౌతిక భావనలోనే తన శరీరాన్ని వదిలేసినటువంటి వ్యక్తి. ఆధ్యాత్మిక చింతన లేకుండా ఈ శరీరము వదిలేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఎలాంటి శరీరాన్ని పొందబోతున్నాము అనేటువంటి ఆలోచనలు కూడా లేకుండా తన జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి కృపణుడు. అలా కాకుండా ఈ శరీరం శాశ్వతం కాదు, ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది నశించిపోబోతుంది, కాబట్టి ఇప్పుడు నాకు వైరాగ్యం రావాలి, కాబట్టి నేను ఇప్పుడు గృహస్థ జీవనంలో ఉండకుండగా బంధాల ఎడ వైరాగ్యాన్ని ప్రదర్శించి ఏ అరణ్యాలకో హిమాలయాలకో వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ఉంటూ శరీరాన్ని వదిలేసేటువంటి వాడు ధీరుడు. ఇప్పుడు నరోత్తముడు గురించి మాట్లాడుతున్నారు. నరోత్తముడు మరియు ధీరుడికి మధ్య ఎక్కువగా తేడా లేదు, ఒకే ఒక్క తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, తనంతట తాను కానీ ఇతరుల ఉపదేశములతో కానీ జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యత్వమును మరియు దుఃఖమును అవగతము చేసుకుని గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్నటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి హరిపైననే సంపూర్ణముగా ఆధారపడే మనుషుడు నిక్కముగా నరోత్తముడు. ఎవరి మీద ఆధారపడాలి? హరి మీద ఆధారపడాలి, అంటే కృష్ణుడి మీద ఆధారపడాలి. భౌతికమైనటువంటి బంధాల మీద కాదు ఆధారపడాల్సింది. అంటే ధీరుడు బంధాల పట్ల వైరాగ్యాన్ని అంటే డిటాచ్మెంట్ వస్తుంది, కానీ భగవంతుడి పట్ల అటాచ్మెంట్ అనేటువంటిది రాదు. అంటే నువ్వు భౌతికమైనటువంటి వస్తువుల పట్ల, భౌతికమైనటువంటి విషయాల పట్ల, భౌతికమైనటువంటి బంధాల పట్ల డిటాచ్మెంట్ ప్రదర్శించటము అని అంటే నువ్వు భగవంతుడికి ఆకర్షితుడు అయ్యావని మాత్రం అర్థం కాదు. డిటాచ్మెంట్ ప్రదర్శించినటువంటి వాడు ధీరుడు, భగవంతుడికి ఆకర్షితుడైనటువంటి వాడు నరోత్తముడు. అంటే ఒక సన్యాసి తన జీవితంలో భౌతికమైనటువంటి కర్మలన్నింటినీ వదిలేసి అడవులకి వెళ్ళిపోతాడు, భిక్షాటం చేసుకుని బ్రతుకుతాడు. అంత మాత్రాన భక్తుడు కాకపోతే ఆయన ధీరుడే. ఎప్పుడైతే ఆయన భక్తుడిగా మారిపోతాడు, కృష్ణ భగవానుడి మీదనే ఆశ్రయించి ఉంటారు ఆయన, అప్పుడు నరోత్తముడు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ధృతరాష్ట్రుని ఉద్దేశించి అని అంటే, ధృతరాష్ట్రుడు కృష్ణుడి మీద ఆధారపడలేదు, ధృతరాష్ట్రుడు తన సోదరుడి పుత్రుల మీద ఆధారపడ్డారు, తనకున్నటువంటి భౌతికమైనటువంటి బంధం మీద ఆధారపడ్డారు. మనము మన తండ్రి మీదను, తల్లి మీదను, లేకపోతే సోదరుడి మీదను, లేకపోతే భార్య మీదను, పిల్లల మీదను ఆధారపడము అనేటువంటిది నరోత్తముడి యొక్క ఉత్తమ లక్షణం కాదు, ఉత్తముడైనటువంటి నరుడి యొక్క లక్షణం కాదు. సర్వస్వ శరణాగతి శ్రీకృష్ణ భగవానుడికై ఉండాలి. అంటే మనము ఆశ్రయించాల్సింది మనకున్నటువంటి భౌతిక బంధాలను కాదు, మనం ఆశ్రయించాల్సింది శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ఆశ్రయిస్తామో అప్పుడు మనము నరోత్తములం అవుతాము. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తిస్తాము, ఎప్పుడైతే మన హృదయస్థ పరమాత్ముని మనము లక్ష్యంగా చేసుకుని మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనము నరోత్తములము. కాబట్టి మనము ఆధారపడాల్సినటువంటిది బంధాల మీద కాదు, మనం ఆధారపడాల్సింది భగవంతుడి మీద.
ఎందుకంటే అందరికీ మూలము ఆయనే, అందరికీ ఆధారము ఆయనే అని ఏం చెప్పాను. ఈ సమస్త విశ్వము కూడా ఎలా ఉందంట, ముత్యాల దండలో ఏ విధంగా అయితే దారముగా ఆ ముత్యాలన్నింటినీ కూర్చి ఉంచుతుందో ఆ విధంగా ఈ సమస్త విశ్వం కూడా నా మీద ఆధారపడి ఉంది అని అన్నారు. అంటే కృష్ణ భగవానుడి మీద ఆధారపడకపోతే సమస్త విశ్వం కూడా కొలాప్స్ అయిపోతుంది, ఈ బంధాలు ఇవన్నీ ఏమీ ఉండవు. కాబట్టి మనకి పూర్తి శరణాగతి అనేటువంటిది మనం పూర్తిగా ఆధారపడాల్సింది భగవంతుడి మీద కానీ మన భౌతిక బంధాల మీద కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు నువ్వు నరోత్తముడివి అవుతావు, కాకపోతే ధీరుడుగా అవుతావు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరోత్తముడు అవగలరా? అవలేడు. కనీసంగా ధీరుడుగా అన్న మరణించు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు ఒక కృపణుడుగా మరణించకుండా ధీరుడుగా అయినా మరణించాలి, నరోత్తముడుగా అయినా మరణించాలి. కనీసంగా కృపణుడుగా నువ్వు మరణించద్దు, ధీరుడుగా అన్న మరణించు, నరోత్తముడు అయ్యేటువంటి అవకాశం నీకు లేదు. కాబట్టి కనీసంగా ధీరుడుగా అయినా మరణించు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం, విదురుడు ధృతరాష్ట్రుడికి చేస్తున్నటువంటి చిట్ట చివరి సందేశం మెసేజ్. రామారావు ప్రభుజ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. అతో దీచిం దిశం యాతు స్వైరజ్ఞాత గతిర్భవాన్. అతో దీవిం దిశం యాతం స్వైరజ్ఞాత గతిర్భవాన్. ఇతో అర్వాక్ ప్రాయశః కాలః పుంసాం గుణ వికర్షణః. ఇతో అర్వాక్ ప్రాయశం కాలః పుంసాం గుణ వికర్మణ. మానవుల శుభలక్షణములను హరించినట్టి కాలము వేగముగా ఆసన్నము కానున్నది, కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుగా వెళ్ళలుము. లాస్ట్ ఇన్స్ట్రక్షన్, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి లాస్ట్ ఇన్స్ట్రక్షన్, ఇదంతా నీకు చెప్పాను, అంతా నశించిపోయేదే, ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కో, ఎవరికీ తెలియనీకు, నీ బంధువులకి ఎవరికీ తెలియకుండా మార్నింగ్ తెల్లారే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడికి చిట్ట చివరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడో చూద్దాం. ఉషశ్రీ మాత, ఏవం రాజా విదురేణానుజేన. ఏవం రాజా విదురేణానుజేన. ప్రజ్ఞాచక్షుర్బోధితః అజామీడః ఆజమీడః. ప్రజ్ఞాచక్షుర్బోధిత ఆజమీడః. చిత్వా స్వేషు స్నేహ పాశాన్ ధృడిమ్నో. చిత్వా స్వేషు స్నేహ పాశాన్ ధృడిమ్నో. నిశ్చక్రామా భ్రాతృ సందర్శితాద్వాన్. నిశ్చక్రామా భ్రాతృ సందర్శితాద్వా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుపాదుల వారి భావము. ఆ విధముగా అజమేడ వంశుడగు వంశజుడగు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే అనగా ప్రజ్ఞచే దృఢముగా సమాధాన పడిన వాడై దృఢ సంకల్పముతో బలమైన స్నేహ పాశమును తక్షణమే త్రింపివేసుకుని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చెనుటకై శీఘ్రమే గృహమును వీడెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఇదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ అయింది. అంటే ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తే అర్థమైంది. అంతకుముందు ఎంతమంది చెప్పినా కానీ వైరాగ్యం రాలేదు. ఎప్పుడైతే విదురుడు చాలా ఘాటుగా ఘోరంగా ఎప్పుడైతే తనకి ఇవన్నీ విషయాలు చెప్పాడో అప్పుడు ధృతరాష్ట్రుడిలో ఈ దృఢ సంకల్పము అనేటువంటిది ఏర్పడింది. అంటే దృఢ సంకల్పము అనేటువంటిది చాలా ముఖ్యం. దృఢ సంకల్పం లేకుండగా మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడము అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక డైరెక్షను ఉంది, ఇప్పుడు ధృతరాష్ట్రుడికి దృఢమైన సంకల్పము ఉంది, కాబట్టి ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలడు. ఎందుకంటే విదురుడు ధృతరాష్ట్రుడికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది. సో ఆ డైరెక్షన్ తోటి ఇప్పుడు ఆయన ఒక దృఢ సంకల్పంలోకి వచ్చారు. అంటే మనకు ఒక డైరెక్షన్ ఉంటే సరిపోదు, మనకు ఎవరో ఒకళ్ళు చెప్పేశారండి నేను చేసేస్తాను అంటే చాలు, మనలో దృఢ సంకల్పం ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే కూడా మనలో దృఢ సంకల్పం ఉండాలి. మన అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి అడ్డొస్తూ ఉంటాయి. మనము ఒక్కొక్క సమయంలో
సరే నేను చెయ్యాలి దృఢంగా అని అనుకుంటాం, కానీ ఏదో ఒక భౌతికంగా మన కుటుంబ వ్యవహారాలు లేకపోతే మన ఫ్యామిలీ సంబంధం లేనటువంటి మన మిత్రుల ద్వారానో లేకపోతే ప్రకృతి వల్లనో ఏదో ఒక రకంగా మనకి ఆరోగ్యపరంగానో ఏదో ఒక రకంగా ఏదో ఒక అడ్డం వస్తుంది. అడ్డం రాగానే భక్తిని పక్కన పెట్టేస్తాం. భక్తిని పక్కన పెట్టేసి మనము భౌతికమైనటువంటి సాంగత్యంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి భౌతికంగా ఉండిపోతాం. ఇది కాదు, భక్తిలో పురోగమించాలి అంటే ఇలా కాదు. మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మన సంకల్పం అనేటువంటిది దృఢంగా ఉండాలి. దృఢంగా సంకల్పం లేనప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించలేము. చూడండి, సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లి 10 నెలల పాటు లంకలో ఉంచాడు. 10 నెలల పాటు లంకలో భక్తుల సాంగత్యంలో లేదు. భక్తుల సాంగత్యంలో లేకపోతే ఓకే, పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమన్నా సామాన్యమైన వాళ్ళ, మామూలు వాళ్ళ కాదు, వాళ్ళందరూ అభక్తులు. అందరూ కూడా 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మద్యం తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, ఇలాంటి 4 అవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అతిక్రమించినటువంటి వ్యక్తులే అందరూ, రాక్షసులు అందరూ, పాపాత్ములు. వాళ్ళ సాంగత్యంలో ఉన్నటువంటి సీతాదేవి తనకి దృఢ సంకల్పం ఉండబట్టి ఆమె ఎప్పుడూ కూడా రాముడు గురించే ఆలోచిస్తూ ఉంది. అలానే మనకి కూడా ఒక దృఢ సంకల్పము అనేటువంటిది ఉంటే మనము కూడా కృష్ణ చైతన్యంలో భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. లేదు అనంటే మనకున్నటువంటి సాంగత్యాల ప్రభావం వల్ల మనము భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దృఢ సంకల్పము అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పటి వరకు డైరెక్షన్ ఉంది ధృతరాష్ట్రుడికి, కానీ దృఢ సంకల్పం లేదు. ఎందుకంటే ఇంతకు ముందే చాలా మందిని చూశాడు, ఇంతకు ముందే తన దగ్గరకు వచ్చేసి అక్రూరుడు కూడా సలహా ఇచ్చాడు, శ్రీకృష్ణుడు కూడా సలహా ఇచ్చాడు, ఇంతమంది ఇన్ని చెప్పినా కానీ తనలో దృఢ సంకల్పం లేకపోవడం వల్ల తను ఆధ్యాత్మికంగా పురోగమించలేదు. ఇప్పటి వరకు కూడా భౌతికంగానే ఉండిపోయాడు. ఎప్పుడైతే ఇప్పుడు విదురుడు చెప్పాడో తర్వాత ఇప్పుడు తనకున్నటువంటి డైరెక్షన్తో పాటు ఇప్పుడు దృఢ సంకల్పం వచ్చింది, తర్వాత డివోషన్ కూడా వస్తుంది. సో డైరెక్షన్, దృఢ సంకల్పం, డివోషన్, 3 ఉంటే ఆటోమేటిక్గా పురోగమించేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడు గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా ఏం జరిగింది చూడు, మంగతాయారు మాతాజీ పతిం ప్రయాంతం సుబలస్య పుత్రి. మంగతాయారు మాతాజీ, సత్యవతి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజి దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజి ప్రయాంతం సుబలస్య పుత్రి. హిమాలయం యస్త దండ ప్రహర్షం. హిమాలయం యస్త దండ ప్రహర్షం. మనస్వినామివ సత్సంప్రహారః. హరే కృష్ణ ప్రభుపాదుల భావము. శత్రువు నుండి తీవ్ర ప్రహారం స్వీకరించు వీరుల వలె సన్యాస దండమును స్వీకరించిన వారికి హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పయనమౌటను గాంచి మృదు స్వభావము సాధ్వీయు గాంధార్ అంటే కందహార రాజైన సుబలను తనయన గాంధార్ అతను అనుసరించాను. హరే కృష్ణ. ఓకే, సో ధృతరాష్ట్రుడు వెళ్ళిపోవడము అనేటువంటిది గాంధారికి కూడా తెలిసిపోయింది. గాంధారి చాలా పతివ్రత, ఎందుకంటే భర్త యొక్క అడుగుజాడల్లో నడవడంలో ఆర్య ఎవరైనా ఉన్నారు అని అంటే మన కళ్ళ ముందు కనిపించినటువంటి వాళ్ళల్లో గాంధారి చాలా గొప్ప పతివ్రత. ఎందుకంటే భర్తకి కళ్ళు లేవు కదా అని చెప్పేసి గాంధారి కూడా కళ్ళకి గంతలు కట్టేసుకుంది జీవితం మొత్తం కూడా. అంతకంటే కూడా తపస్సు ఇంకొకటి ఉండదు ఒక వ్యక్తికి, అది కూడా భర్త కోసం త్యాగం చేయడము అనేటువంటి విషయంలో. అంత గొప్ప పతివ్రత అయినటువంటి గాంధారి ఎవరినైనా సరే తన మనసుతోనే చూడగలరు, ఎందుకంటే తనకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, కానీ ఈమె కళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఉంది, ఈమె కళ్ళు కనపడవు. అయినా సరే ఈమె గమనించింది, ఎలా గమనించింది, తనకి భర్తతో ఉన్నటువంటి రిలేషన్ కళ్ళతోటి శరీరంతో కాదు, తనకి భర్తతో ఉన్నటువంటి రిలేషన్ ఆత్మతోటి, హృదయంతోటి. అందుకనే ఈ హృదయంతో ఆమె గ్రహించగలిగింది భర్త ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని.
భర్త అడుగుజాడల్లోనే నడిచింది, భర్త వెనకాలనే వెళ్ళిపోయింది గాంధారి కూడా. ఈ గాంధారి ఎవరంట? శుభలరాజు యొక్క పుత్రిక. శుభలరాజు ప్రస్తుతం ఉన్నటువంటి కాందహార్ దేశం అంటే పాకిస్తాన్లో ఉంది. కాందహార్ అప్పుడు గాంధార రాజ్యం అని అంటారు, అదే ఇప్పుడు కాందహార్గా మారింది. ఓకే, ఆ రాజ్యానికి రాణి, ఆ రాజ్యానికి రాజు అయినటువంటి శుభలుడు యొక్క పుత్రిక గాంధారి. సో ఆమె కూడా సౌభలిని అని కూడా అని అంటారు ఈమెని, గాంధారిని. సో గాంధారి ఇప్పుడు ధృతరాష్ట్రుని అనుసరిస్తూ తను కూడా ధృతరాష్ట్రుడితో పాటు వెళ్ళిపోయింది. సో ఇక్కడ సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి ఆశ్రయస్థానం ఏమిటి? ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమాలయం. ఓకే, అలాంటి హిమాలయ ప్రదేశాలకి వెళ్ళిపోయారు. నెక్స్ట్. ఓకే, ఇక్కడ కాపుదమ్ మాతాజీ, మొత్తం మీద ధృతరాష్ట్రుని బయటికి పంపించేశాము. రేపు ధృతరాష్ట్రుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హస్తినాపురంలో ధర్మరాజు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటిది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, ధృతరాష్ట్రుల వారిని విదురుడు ఆత్మహత్య చేసుకో అన్నట్టుగా ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ నాకు. ఎందుకంటే అలా అనలేదు. ఆయన ఏమన్నారు అని అంటే, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టడానికంటే ముందు భౌతిక బంధాలను వదిలిపెట్టు అని అన్నారు. శరీరాలను వదిలిపెట్టడానికంటే ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు అని అన్నారు. ఎందుకంటే నువ్వు ఇక్కడున్నా కానీ శరీరాన్ని వదిలేస్తావు. నువ్వు శరీరాన్ని వదలడానికంటే ముందు నువ్వు ఆధ్యాత్మికంగా ఉండు, నువ్వు ఇక్కడ ఉండకుండా నీ భౌతికమైనటువంటి డిటాచ్మెంట్స్ ని పెంచుకో, నీ వైరాగ్యాన్ని పెంచుకో, పెంచుకుంటే నీ జన్మ ఉద్ధరింపబడుతుంది, నువ్వు పొందినటువంటి మానవ శరీరం ఉద్ధరింపబడుతుంది. అందుకని ఆల్రెడీ ఆయనకున్నటువంటి శరీర లక్షణాలన్నీ చెప్పేశారు. పళ్ళు ఊడిపోయినాయి, జుట్టు తెల్లబడిపోయింది, పళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, కఫం వచ్చేసింది, జఠరాగ్ని లేదు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఇంకా ఏం కావాలి నీకు భౌతికంగా? ఇంకా ఏముందని ఇక్కడ నువ్వు ఉన్నావు? ఇప్పుడైనా కానీ ఆధ్యాత్మిక సాధన చేయవా అని అన్నాడు. ఓకేనా? అంటే ప్రభుజీ, అంత సజ్జనుల మధ్యన ఉన్నప్పుడు కూడా ధృతరాష్ట్రుల వరకు అసలు మార్పు అనేది రాలేదు. పిల్లలు పోయినా, పెద్దవాళ్ళు ఆ జనరేషన్ తర్వాత జనరేషన్ పోయినా కూడా మార్పు రాలేదు. విదురుడు ఎందుకు అంత ప్రయత్నం చేశారంటారు మార్పు కోసం? వస్తుంది అంటారు, రాదు కదా. కానీ ఒక భక్తుడు ప్రయత్నం అలానే ఉంటుంది. యాక్చువల్గా విదురుడు ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్నాడు, కానీ విదురుడు తన 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 సుఖం తాను చూసుకుందాం, తన ముక్తి తాను చూసుకుందాం, తన భక్తి తాను చూసుకుందాము అని అనుకుంటే ఆయన వైష్ణవుడు అవడు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడిని ఉద్ధరించుదాము అని అనుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కొన్ని భాగవత కథలు విన్నాడు, భాగవతుల యొక్క కథలు విన్నాడు. విన్నటువంటి వాడి యొక్క ప్రభావం విదురుడి మీద ఉంది. ఇంతకు ముందు ఆయన విన్నటువంటి కథల్లో రాజులందరూ కూడా వానప్రస్థం తీసుకుని వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించారు. మీరు చూడండి, ప్రాచీన బర్హి ఎంత కర్మకాండలో ఉన్నాడు. ప్రాచీన బర్హి తన పుత్రులైనటువంటి ప్రజోతిషులు తపస్సుకు వెళ్ళారు, కానీ ఈయన మాత్రం ఇక్కడ కర్మకాండాలు చేస్తూనే ఉన్నారు. నారదుడు వచ్చి ఆయనకి మొత్తం వివరించి తన్ని ప్రచోదశలు తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు ఉండద్దు, నువ్వు వెళ్ళిపో. అందుకనే ఎవరైనా చెప్పినా లేకపోతే మనంతరికి మనకైనా సరే ఆ వైరాగ్యం అనేటువంటిది రావాలి. ప్రాచీన బర్హికి తనంతరికి తాను వైరాగ్యం రాలేదు. నారదుడు వచ్చి చెప్తే ప్రాచీన బర్హికి వైరాగ్యం వచ్చి తాను రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఎవరో ఒకళ్ళు గురువుగా వచ్చి చెప్పాలి. మనలాంటి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే మనకు అర్థం కాదు. మనం ఇప్పటికీ కూడా భౌతికంగా పతనం చెంది భౌతికమైనటువంటి శరీర కృపణలుగానే మరణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఒక్క విదురుడు సరిపోడు, వేల మంది విదురులు కావాలి. ఓకే, అంటే ప్రభుజీ, విదురులు వారు చాలా సత్వగుణ సంపన్నులైన వారు, అంత హార్ష్ గా చెప్పినట్టుగా అనిపించింది ప్రభుజీ. మరి అలా ఉన్నవాడు హార్ష్ గానే చెప్పారు, ఎందుకంటే ఆయన ఉన్న స్థితికి అంత హార్ష్ గా చెప్తేనే ఆయనకు అర్థం అవుతుంది, లేకపోతే ఆయనకు అర్థం కాదు. అప్పుడు వీరు అధర్మం చేసినట్టుగా అవుతుంది కదా ప్రభుజీ. అలా ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా పురోగమింపజేయడం కోసం అవసరమైతే గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అవసరమైతే మందలించాలి కూడా. మందలించైనా సరే వాళ్ళలో మార్పు తీసుకురావడము అనేటువంటిది ఒక వైష్ణవుడి యొక్క లక్షణం, అది అపరాధం కాదు. ఆ మందలింపు వల్ల ఆయన భక్తుడుగా మారితే విష్ణు మెచ్చుతాడు. ప్రభుజీ, ఇప్పుడు ధృతరాష్ట్ర వారు నిజంగా తనకు తను మారి ఆత్మహత్య చేసుకున్నారంటారా? అలా చేసుకున్నారంటారా? ఆత్మహత్య కాదు, అది నేచురల్ గానే చనిపోతారు. ఓకే,
ఆయన తనకు తాను ఇప్పుడు దృఢ సంకల్పం వచ్చింది ఆయనకి. ఇప్పుడు చెప్పారు కదా, ఆయన మామూలుగా వెళ్ళిపోలేదు, వీరుడు చెప్పారు కదా అని వెళ్ళిపోలేదు. విదురుడు చెప్పడం వల్ల జ్ఞానంలో స్థితుడైపోయి దృఢ సంకల్పంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే వారికి ఆ స్థితి వచ్చింది, వృద్ధాప్యం వచ్చి మందగించి పళ్ళు ఊడిపోయి ఇవన్నీ జరిగినాయి కాబట్టి మార్పు వచ్చిందేమో ప్రభుజీ. అందరికీ రాదు మాత్రమే, అందరికీ దృఢ సంకల్పం అనేటువంటిది అందరికీ రాదు. అదృష్టం విదురుడు లాంటి ఒక వ్యక్తి మన జీవితంలో కూడా వస్తే మనకు కూడా వస్తుంది. ఎంత విన్నా వినా అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకు ఆ జాలి అనిపిస్తుందో ఏమో గాని పాపం. అందుకనే ప్రభుజీ అజమీయ వంశజుడు ధృతరాష్ట్రుడు అన్నారు కదా, వాడు కురువంశస్థుడే కదా, కురువంశంలో వాళ్ళే, కానీ అజమీయ వంశజుడు అని అన్నారు. కురువంశంలో ఎవరో మాతాజీ ఆయన, ఇంకా ఆయన గురించి నాకు అంత ఐడియా లేదు. కురువంశంలో ఉన్నటువంటి వాడిని ఆయన ఒక అతను, అంటే ఈయన ఈయన కంటే పూర్వజులు ఎవరో ఆయన వంశానికి చెందిన. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఎలా అనిపించింది అండి ప్రభుజీ, విదురుడు నిజంగా ధృతరాష్ట్రుడి మీద ఒక విధంగా కోపంతో జాలి కూడా పడ్డారనిపించింది ప్రభుజీ. అసలు చాలా కన్సర్న్ ఉంది మాతాజీ, ఇది ఇప్పుడు విదురుడికి ధృతరాష్ట్రుడి మీద ఎంత ప్రేమ లేకపోతే అలా వచ్చి మాట్లాడుతున్నాడు. ఎస్ ప్రభుజీ, తన సోదరుడు కాబట్టి అంత ఓపెన్ గా తనకి చెప్పగలిగాడు, నువ్వు ఇంకా ఇలాగ ఇంకా ఎప్పుడు ఉద్ధరింపబడతావు, ఇంకా నువ్వు ఇదే లోభత్వంలో నువ్వు భౌతికంగానే ఉండి నువ్వు చివరి దశకు వచ్చినా కూడా అదే స్థితిలో ఉన్నావు, ఇంకా నువ్వు ఉద్ధరించబడకపోతే ఎలా, తన తమ్ముని తన అన్నని ఉద్ధరింపజేయాలని విదురుడు చేసిన ప్రయత్నం ఇక్కడ బాగా కనపడుతుంది ప్రభుజీ. అంత హార్ష్గా అంత విధంగా మందలించాడు, గట్టిగా మందలించాడు, కుక్కలాగా ఇంకా ఇక్కడే ఉంటావా ప్రభుజీ. ఇంకా విదురుడు ఇక్కడ చెప్పారు కదా అసలుకి కృపణుడు అంటే ఇంకా భౌతికంగానే ఉన్నావు, అక్కడి నుంచి ధీరుడుగా రా, ధీరుడువై నరుడు నరుల్లో ఉత్తముడుగా అవే స్థితికి రావాలి, నువ్వు భక్తుడు అవ్వాలి అని అసలు ఎంత చక్కగా ఇట్లా ఒక విధంగా మందలిస్తూనే, ఒక పక్కన ఆధ్యాత్మికంగా కూడా ఆయనకి బోధిస్తూ ఆయనని మోటివేట్ చేశారు ప్రభుజీ ధృతరాష్ట్రుడిని. అసలు ఎంత బాగా తన అన్నని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఇక్కడ బాగా ఇన్స్పైర్ చేశారు ప్రభుజీ అందరిని విదురుడు మాత్రం. ధృతరాష్ట్రుడు ఎంత ఎంత భౌతికంగా ఉన్నాడో అర్థమవుతుంది ప్రభుజీ ఆయన స్థితి. ఒక శ్లోకంలో వచ్చింది కదా హనుమాన్ ప్రభుజీ చదివిన శ్లోకం, 26 తర్వాత 27 శ్లోకంలో వచ్చింది కదా మాత్రం, తనంతట తాను గాని లేదా ఇతరుల ఉపదేశములతో కానీ జాగృతులు అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఇదంతా వస్తుంది, అంటే విదురుడు లాంటి వాళ్ళు కావాలి మనకి. ఇప్పుడు నేను విదురుడు వైష్ణవుడు కాబట్టి శుద్ధ వైష్ణవుడు కాబట్టి ఇంకొకరిని ఉద్ధరించాలని ప్రయత్నం చేశారు పాపం ప్రభుజీ. ఇది కురుక్షేత్ర యుద్ధం ముందే విదురుడు విదురు గారిని అవమానించినప్పుడు వెంటనే వెళ్ళిపోయారు కదా, అప్పుడే అప్పుడు ఈ యాక్షన్ ఎందుకు తీసుకొని లేదు ప్రభుజీ? అప్పుడు ఆయనకి ఇంకా ఇంత జ్ఞానం రాలేదు, ఆయన కూడా ఇంకా జ్ఞానం పొందాలనుకున్నారు, ఆయన భాగవతం విని వచ్చారు మళ్ళీ తిరిగి చెప్పారు. అప్పుడు కూడా చెప్పారు కానీ అప్పుడు దుర్యోధనుడు వినలేదు, దుర్యోధనుడి మీద ప్రేమ ఇంకా ఎక్కువ, అంటే ఆ పరిస్థితుల్లో అప్పుడే చెప్పేశారు నువ్వు ఈ దుర్యోధనుడు గనక ఈ రాజ్యం నుంచి గెంటేయకపోతే కురువంశం నాశనం అయిపోతుంది, కురువంశ ప్రతిష్ట నాశనం అయిపోద్ది అని చెప్పారు. ఓకే, కానీ ధృతరాష్ట్రుడు మాట్లాడనివ్వలేదు, దుర్యోధనుడు గెంటేశాడు, విదురుణ్ణి బయటికి పంపించేశాడు. సో ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండడం కంటే నేను హాయిగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం బెస్ట్ అవుతుంది. ఎందుకని ప్రభుజీ అప్పుడు ఎందుకని ఇలా చేయలేదంటారు, ఇలా విదురుని చెప్పలేదు ఎందుకని? విదురుడు చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చెప్పాడు కదా మాతాజీ, చెప్పినా కూడా దుర్యోధనుడు ఏం చేశాడు మాట మాట్లాడనివ్వకుండా. దుర్యోధనుడు బ్రతికే ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుల్లో ఆ వైరాగ్యం ఇంకా రాలేదు అప్పటికి, ఇప్పుడు వచ్చింది. అలా చెప్పడం అది కూడా సాధ్యమవుతుంది కదా ప్రభుజీ, మైత్రేయుడి ద్వారా జ్ఞానం పొందడం, మైత్రేయుడి ద్వారా పొందినటువంటి జ్ఞానంలో కూడా ఆయన అందరూ వైరాగ్యానికి రావాలి అనేటువంటిది ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే ప్రాచీన పరిహి లేకపోతే పృథ మహారాజు లేకపోతే ప్రచేతసులు లేకపోతే ధ్రువ మహారాజు ఉత్తానపాదుడు కర్ధమముని వీళ్ళందరి గురించి విన్నాడు ఆయన, వీళ్ళందరి గురించి విన్నటువంటి ఆయన అందరూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు, మరి ఎందుకు ఇంకా నా నా సోదరుడు అయినటువంటి ధృతరాష్ట్రుడు ప్రదర్శించలేదు అని తిరిగి వచ్చారు. ఈయన కూడా వైరాగ్యం ఇచ్చారు,
తట్టుకోలేకపోయినాడేమో ప్రభుజీ విదురుడు. ఆ ప్రేమ అనేది తట్టుకోలేకపోయి ఈ దిగజారే జీవితం ఎందుకు నీకు అన్నట్టుగా చెప్పినారేమో అని అట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా నువ్వు వాళ్ళ ప్రస్థానానికి వచ్చేయమని చెప్పి తీసుకెళ్ళిపోతే ముక్తిని పొందు ఈ జీవితం. అందులోను విదురుడు మామూలు అని కాదు, ఆయన యమధర్మరాజు, ఆయన మహాజనులలో ఒకడు కదా. సో నారదుడు ఎలానో ఆయన కూడా అలానే, నారదుడు అందరికి భక్తిని ఎలా ఇస్తారో విదురుడు కూడా అలానే ఇస్తారు భక్తి. భాగవతం చదువుతున్నాము, మనం అందరం భాగవత శ్రవణం చేస్తున్నాము. యమధర్మరాజుకి భాగవతం వినడం అంటే చాలా ఇష్టం. యమధర్మరాజు భాగవతం వినడం కోసం విదురుడులా అంటే ఒక దాసీ పుత్రుల ఒక శూద్రుల్లా జన్మ తీసుకుని మరీ వచ్చారు కిందికి. మరి మనం అందరం భాగవతం చదువుతుంటే ఇక్కడికి రారా? ఇక్కడ కూడా ఉంటారు విదురుడు, వింటూ ఉంటారు. మనందరితో ఉంటారు మదని యమధర్మరాజు, ఇప్పుడు వింటూ ఉంటారు భాగవతం. అదే వింటూ ఉండి శిక్షించే వాళ్ళు కూడా శిక్షించడం మర్చిపోతాడేమో యమధర్మరాజు. యమధర్మరాజు భాగవతం వింటారు కదా, మనతో పాటు మనం అందరం భాగవతం వింటున్నాము అని యమధర్మరాజు ఇప్పుడు తెలుసు, అందుకని మన దగ్గరకు రారు ఆయన. ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా భాగవత శ్రవణం జరుగుతూ ఉంటే అందరికి ఎవరికి మర్చిపోయి ఉండరు, ఎందుకంటే యమధర్మరాజు కూడా నిమగ్నం ఉంటారు కదా. యమధర్మరాజు తెలుసు మాతాజీ, మీరు అందరూ ఇక్కడ కౌంట్ ఉంది, ఇక్కడ 36 మంది ఉన్నారు, 37 ఆయన యమధర్మరాజు. తెలుసు ఇక్కడ 36 మంది ఉన్నారని, వీళ్ళందరికీ యమలోకం పోయే అవకాశం లేదు. అది ఎలకాలం కాదుగా ప్రభుజీ, మాతాజీ ఒక క్లాస్ విన్నా చాలు మాతాజీ, మీరు యమధర్మరాజు నుంచి దూరం ఉన్నట్టే. మీరు ఈ రోజు విదురుడు ధృతరాష్ట్రుడికి ఇచ్చినటువంటి సందేశాలు ఉపదేశాలు అన్ని కూడా ప్రభుజీ ప్రెజెంట్ మన జీవితంలో కూడా అన్వయించుకుంటే ఇప్పుడు కొంత వరకు ఇది అందరూ వినవలసిందే ప్రభుజీ. ఎందుకంటే కొంతమంది వానప్రస్థ ఆశ్రమం ఆ స్టేజ్ కి వచ్చినా కూడా కొంతమంది బాధ్యతలు వదిలిపెట్టకుండా ఇంకా ఏదో తపన పడుతూ ఉంటారు కదా ప్రభుజీ, తమ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అని. ఇంకా పాపం అటువంటి స్థితిలో ఆ స్టేజ్ లో ఉండే వాళ్ళు ఇది గనక వింటే కొంచెం వాళ్లలో మార్పు రావచ్చేమో కదా ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, అందుకని భాగవతం కంపల్సరీ అందరు వినాలి. ఓకే, భాగవతం ఇప్పుడు భాగవతం వినడం అనేటువంటిది చాలా అదృష్టం ఉండాలి. ఓకే, ఎంత అదృష్టం ఉంటేనో తప్ప భాగవతం వినేటువంటి అవకాశం రాదు. అలాంటిది మనం భాగవతంలో ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ వినకపోతే మనకి జీవితంలో మార్పు ఎలా వస్తుంది? ఖచ్చితంగా ప్రభు, ఖచ్చితంగా. అసలు ఇది గనక భాగవతము భగవద్గీత గనక ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా భలే చక్కటి మార్పు వస్తుంది ప్రభుజీ. ఇంకా మనం అటాచ్మెంట్స్ తగ్గించుకోవాలి, డిటాచ్మెంట్ లోకి రావాలి, కొంచెం మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలని వీటి మీద ఆలోచనలు తగ్గే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటది ప్రభుజీ, అలా అనిపిస్తుంది. దండవత్ ప్రణామ్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ప్రభుజీ సెలవు తీసుకుందాం ఇంకా.